हेलो फ्रेंड्स वेलकम टू मा हनी रोज़ मेक नेनु इंस्टेंट गा मंच हेल्दी ब्रेकफास्ट रेसिपी चेसे चूपिस्तानंडी वीटिने मनम 10 निमिषाल्लोने अंतकन्ना एक्कुव टाइम कूडा पट्टदंडी मीकु चाला तेलुकगा चेसुकोवच्चु चाला सॉफ्ट गा टेस्ट कूडा चाला बागुंटाई वीटिने वेडिवेडिगा एदैना रोटी पच्चडि तो तिंटे चाला टेस्टीगा उंटाई इंका लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम एला तयारु चेसुकोवालो चूसेद्दाम ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కు బదులుగా మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి తాలింపు గింజలు లైట్ గా ఏగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరేపాకు వేసుకొని కలుపుకున్నాక ఒకటి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒకటి ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత తాలింపులో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటి టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసి కలుపుకున్నాక కొద్దిసేపు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి టమాటా ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఫ్రై అయ్యే అవసరం లేదు తర్వాత కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఏంచి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి కదా అవి మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి దోస పిండి కన్నా కాస్త గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి ఒకేసారి మొత్తాన్ని నీళ్ళు పోసుకోకుండా ఇలా కొద్దికొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడా కూడా గడ్డలు లేకుండా దోసల పిండి కంటే కాస్త చిక్కగా ఉండేటట్లు అంటే కొంచెం తిక్కగా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ బ్యాటర్ ని ఇప్పుడు దోస పెనాన్ని బాగా వేడి చేసుకొని పెనం పైన దోసలాగా వేసుకొని లైట్ గా స్ప్రెడ్ చేయండి मरी पलचकते रादी मन की కొద్ది మందంగానే వస్తుంది ఈ బ్యాటర్ ని మీరు నీళ్ళ ఎక్కువ పోసుకొని పల్చగా కలుపుకున్నా సరే మీకు దోస సరిగా రాదు అందుకని నేను చెప్పినట్టు ఈ పద్ధతిలో బ్యాటర్ ని కలుపుకోండి ఈజీగా దోస వచ్చేస్తుంది ఇలా దోస వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నూనె వేసుకొని ఒక వైపు కాలిన తర్వాత మరో వైపు తిప్పుకోవాలి మంటని మాత్రం మీడియం గా పెట్టుకొని కాల్చుకోండి చక్కగా కాల్తాయి అంతేనండి ఇదే విధంగా మిగిలిన పిండితో దోసలన్నిటిని వేసుకోవాలి 10 లేదా 15 నిమిషాలు అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మీకు బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోవాలి హెల్తీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా సింపుల్ గా చేసుకోండి వీటిని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి టమాటా చట్నీ గాని పల్లి చట్నీ తో తిన్నా సరే మీ ఇష్టం ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి మరి ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్